చంద్రబాబు నాయుడు పాల్గొనే ప్రజాగణం సభను విజయవంతం చేయాలి. వేమూరు నియోజకవర్గ కొల్లూరులో శుక్రవారం జరిగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే ప్రజాగణం సభలు విజయవంతం చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. గురువారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన మండల స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు వాకా ఆనంద శేషుబాబు అధ్యక్షత వహించారు. మండల పరిధిలోని ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు బహిరంగ సభకు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, వేమూరు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు బట్టు మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ఓసా రాజేష్, పలువురు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ శ్రేణుల్ని పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా కలుసుకొని గ్రామాల్లో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా విస్తృతంగా మీతో పాటు వచ్చేయాలని చేసి మీరందరూ ఒక సంఘీభావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మొదటి నుంచి కూడా జనసేన సమన్వయకర్త కోసాల రాజేష్ గారు ఆ కార్యక్రమాలన్నీ కూడా మద్దతు తెలియజేసేటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళు పాల్గొంట విజయవంతం చేస్తారు. ఎన్నికల సందర్భంగా జరగబోయే ప్రజాగణం సభ దాదాపుగా ఆనందబాబు గారి గెలుపు సభలాగా కనపడా ఉన్నది. అన్ని ఊళ్ళలో బట్టిపోలు పట్టణం సంబంధించి అన్ని ఊళ్ళలో కూడా ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయలుదేరే ఆటోలు కానీ కార్లు కానీ బైకులు కానీ అన్ని జెండాలు పట్టుకుని ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు సంబంధించిన ప్రాపర్టీస్ అంటే జెండాలు కానీ మన యలంశెట్టి శ్రీనివాసరావు నాయకి జారవేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు జెండాలు పెట్టుకుని రేపు కొడుకులకి ఒక మహాసముద్రం లాగా కనబడాలని భావిస్తున్నాను. దీనికి అందరూ కూడా అన్ని విధాల ఎలా అంటే మనం ఒక మందే సొంత పరంగా అనుకుని అందరికీ అన్ని పనులు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు రాలేదు కాబట్టి ఆయన వచ్చిన రోజే మనం ఒక భారీ బహిరంగ సభ అనేది ఆంధ్రబాబు గారి గెలుపు రేపే కనబడే విధంగా అందరూ ప్రయత్నించాలని కోరుకుంటున్నాను.